నరసన్నపేట మండలంలో బుర్రకథ కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాజాం దగ్గర మర్రివలసకు చెందిన ఆర్మీలో పనిచేస్తున్న అనిల్ కుమార్ అనే వ్యక్తి ఉదాహరణగా బుర్రకథ కళాకారులకు తన వంతు సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుర్రకథ కళాకారుల అధ్యక్షులు శాంతారావు, గోవిందరావు, వెంకటరమణ, పాపారావు వీరి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. సమావేశంలో ముఖ్య విషయం ఏంటంటే మా ఎన్నోసార్లు పాటలు రాణించినటువంటి మా సహోదరులు, మా స్నేహితులు, మా మిత్రులైనటువంటి రాజాం దగ్గర మరివలస గ్రామం ఒక ఆర్మీ ఉద్యోగి అయినటువంటి అనిల్ కుమార్ గారు మరియు వారి స్నేహితులు సంయుక్తంగా ఈరోజు మా కళాకారుల యొక్క ఆర్థిక పరిస్థితి చూసి, మా చిత్రతను చూసి తను బాధపడి తన మనసు నిర్మలమైన మనసుతో ఈరోజు ఒక 100 మందికి తన యొక్క నిత్యావసర వస్తువులు, రేషన్ సరుకులు మాకు ఇవ్వడం జరిగింది. మా అందరికీ పురకథ కళాకారుల సంఘం తరఫున మా మిత్రుడికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎవరైనా దాతలు ఉంటే తన ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా కానీ మా సహకారాన్ని అందిస్తామని మరీ మరీ మా సంఘం తరఫున, మా పెద్దల తరఫున, మా కళాకారుల తరఫున మేము నిర్మించుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా నర్సంపేట గ్రామం, నర్సంపేట టౌన్, శ్రీ నరసేఖర బుర్రకథ కళాకారుల సంఘం. ఈ కరోనా సంక్షోభం వల్ల గత 3 నెలల నుంచి కూడా చాలా ఇబ్బందులు బుర్రకథ కళాకారులు ఉండటం చేత ఇల్లు అద్దె కట్టుకునే పరిస్థితి, వాకరా లేక భార్య బిడ్డలకి తిండి పెట్టలేని పరిస్థితి, ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్ దగ్గరికి 100 రూపాయలు ఫీజు ఇవ్వలేని పరిస్థితిలో మా కళాకారులు అందరూ ఉన్నారు.